హెచ్చరిగా దైవ జనుని హెచ్చరిగా తాను నిలుచున్నానని తలంచువాడు పడకుండునట్లుగా జాగ్రత్తగా చూచుకొనవలెను. మనందరికీ ఇష్టం లేని మాట జాగ్రత్త. మనం బయటకు వెళ్ళినప్పుడు ఆమె చెప్పుద్ది జాగ్రత్త అయ్యా జాగ్రత్త అయ్యా, ఎన్నిసార్లు చెప్తా అంటారు నాన్న చదువు జాగ్రత్తరా జాగ్రత్తయ్యా, బైక్ జాగ్రత్తగా నడిపినానా, మెల్లగా నడిపోయా, జాగ్రత్త నడిపోయా, చూసుకొని నడిపోయా, జాగ్రత్త. హెచ్చరికలు ఇస్తుంటారు పెద్దలు మనల్ని ప్రేమించిన వాళ్ళు, మనకి ఇష్టమైన వారు. జాగ్రత్త అనే మాటను జాగ్రత్తగా వినవాళ్ళు చాలా ఆపదలో చిక్కుకుంటారండి. బీ కేర్ఫుల్ అనే మాట గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి ఎక్కువ వాడతారు. ఆ మాట వినటానికే కొంతమందికి ఇష్టం ఉండదు. కానీ బైబిల్లో చాలా చోట్ల జాగ్రత్తగా ఉండండి, మెలకువగా ఉండండి అని దేవుడు మానవుణ్ణి హెచ్చరిస్తున్నాడు. ఈ రోజున నువ్వు పడిపోకుండానట్లు జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఉన్నోడు పడడు, జాగ్రత్తగా ఉన్నోడు యాక్సిడెంట్ చేసుకోడు, జాగ్రత్తగా ఉన్నోడు మోసపోడు, జాగ్రత్తగా ఉన్నోడు పాపంలో పడడు, జాగ్రత్తగా ఉన్నోడు సాతానుకు లోబడడు, జాగ్రత్తగా ఉన్నోడు సాతాను కుయుక్తులకు లొంగడు. ఈ రోజున సగటు మానవుడు మత్తులో ఉండి, నిర్లక్ష్యంగా ఉండి, అజాగ్రత్తగా ఉన్న మూలాన సాతాను చేత దోచుకొనబడుతున్నాడు, సాతాను చేత శోధించబడుతున్నాడు, సాతాను వలలో పడి నానా వేదనలు పడుతున్నాడు. ఎంతమంది మనుషులు ఈ రోజున నేను సాతాను జయించాను అని చెప్పగలరు? ఎంతమంది ఈ రోజున ఇక్కడ నేను శోధన జయించాను అని చెప్పగలరు? దానికంటే ముందు ఎంతమంది ఇక్కడ నాకు శోధనలే లేవు, నాకు శోధనే రాదు అని చెప్పగలరు? నాకు శోధనలే లేవు అన్నోళ్ళు ఎవరున్నంటే చేయి చూపించండి. ఎవరు లేరా? అయితే అక్కడ ఉన్నోళ్ళందరూ బతుకున్నోళ్ళే. చచ్చిపోయినోడికి తప్ప, బతుకున్నోడికి తప్పకుండా ఏదో ఒక శోధన ఉంది. చచ్చినోడికి ఇంకా ఏమి శోధన లేదు, ఆడు ఇక పడుకుంటాడు. మనం ఏడవాల్సిందే కానీ ఏడవకుండానే లేచి కూర్చొని చెప్పి మళ్ళీ పడుకోడు. వాడికి స్నానం చేయిస్తున్నప్పుడు ఇటు అటు ఈడ్చినా కూడా ఏయ్ నిప్పడుతుంది నాకు అని ఏం అంటావు. వాడిని సమాధిలో పెట్టి మేకలు పెట్టి కొడుతున్నప్పుడు ఏయ్ మేకలు కొడుతున్నారు నాకు అని అంటావు. వాడిని తిట్టినా పొగిడినా, వాడిని ఏం చేసినా వాడిని ఎవరిని ఇంకా ప్రేమించడు, పగబట్టడు, వాడికి ఇంకా ఏ శోధన లేదు. కానీ బ్రతికున్నంత వరకు మనకు శోధనలు ఉన్నాయి. శోధన రావటం తప్పు కాదు, శోధించబడటం తప్పు కాదు, కానీ శోధనలో పడటం పాపమవుతుంది. నిలుచున్నా అని చెప్పేవాడు శోధనలో పడకుండా, పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. కొన్ని ఇరుకు మార్గాల్లో మనం నడిచినప్పుడు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. ఒక్కొక్క అడుగు ఎంత జాగ్రత్తగా వేయాలంటే బ్యాలెన్స్ చేసుకుంటూ కాపాడుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ దాటుతాం. ఏమాత్రం అడుగు జారిన అఘాతంలో పడిపోతాం. అలాగే క్రైస్తవ జీవితం అనేది అనుదినము దేవునితో నడవటం, ప్రతి శోధనను ఎదిరించటం. ఇలాంటి గుంపులో ఉన్న మనుషుల్ని సాతాను ఎవడిని ఎట్లా శోధించాలా, ఒక యవనస్తుని ఎలా శోధించాలా, ఒక యవనస్తురాలను ఎలా శోధించాలా, ఒక ధనవంతుని ఎలా శోధించాలా, ఒక పేదవాడిని ఎలా శోధించాడా, ఒక చదివిన జ్ఞానిని ఎలా శోధించాలా, ఒక అజ్ఞానిని సామాన్యుని ఎలా శోధించాలా, ఒక కుటుంబాన్ని ఎలా శోధించాలా అని బాగా వాడు ఎరిగి ఉన్నాడు. కాబట్టి మన శోధనలు అన్నీ ఒకలాగా ఉండవు. ఒక్కొక్కడు ఒక్కొక్క రీతిగా శోధించబడుతున్నాడు. శోధన అనే మాటకు అర్థం పరిశోధన. సైతాను శోధిస్తాడు, దేవుడు అనుమతిస్తాడు. కారణం మనల్ని పరీక్షించడానికి. మనం ఎలాగో శోధించబడినప్పుడు దేవుని యొక్క శోధనలో నిలబడతామా, ఆ పరీక్షలో నిలబడమా అని దేవుడు మనల్ని అనుమతిస్తాడు. పరీక్షలు రాస్తున్న పిల్లలకు తెలుసు పరీక్షలంటే ఎంత జాగ్రత్తగా ఉంటారు. పరీక్షకు రాసేవాడు ఎవడన్నా కేర్లెస్గా పోయి కాగితమయ్యా అని చెప్పి
అని ఇచ్చేసి వెళ్ళిపోతాడా? పరీక్షలు వస్తున్నాయంటేనే పిల్లలకు జ్వరం వచ్చేస్తుంది ఈ మధ్య. పరీక్షల టెన్షన్ టెన్షన్ టెన్షన్, వాళ్ళకి టెన్షన్ అంటే వాళ్ళకంటే మించి వాళ్ళ నా అమ్మ నాన్నకి టెన్షన్. ఒరే ఈసారి అన్న పాస్ అవుతావా, ఈసారి అన్న పాస్ అవుతావా, ఇప్పుడన్నా పోయి ప్రార్థన చేసుకోరా, పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళరా, మా అబ్బాయి కోసం ప్రార్థన చేయండి, మా హాల్ టికెట్ ఇది అని మాకు ఎంతమంది హాల్ టికెట్లు పంపిస్తారు ప్రార్థన చేయమని. ఏమండి, ఒక పరీక్ష అంటే జాగ్రత్త పడతాడు, పొద్దున్నే లేస్తాడు, బాగా చదువుకుంటాడు, పెన్ను ఉందా లేదో చూసుకుంటాడు, టయానికి పరీక్ష హాల్లోనికి కరెక్ట్ టయానికి వెళ్తాడు, పరీక్ష జాగ్రత్తగా రాస్తాడు, ఆలోచించి ఆలోచించి రాస్తాడు. ఏమంటే మనకి దేవుడు పరీక్షలు పెడుతున్నాడు రోజు, మనకి రకరకాల పరీక్షలు ఉంటాయి, మనల్ని పరిశోధిస్తున్నాడు. పరలోకం పోవాలంటే తుస్సు నిలిపోయి అక్కడ కూర్చుందాం అనుకుంటున్నావా? ఏమంటే పరలోకానికి వెళ్ళాలనుకున్న వాడు పరలోకంలో వెళ్ళడానికి మీరు ఇరుకు మార్గంలో ప్రవేశించటకు పోరాడండి అనే దేవుని వాక్యంలో సెలవిస్తుంది. నీవు ఈ లోకంలో మనల్ని ఎందుకు ఉంచాడంటే దేవుడు పరలోకం కొరకు మనల్ని పవిత్రపరచడానికి, మనల్ని సిద్ధపరచడానికి, మనల్ని మన పాతాదాము స్వభావం నుంచి విడిపించడానికి. దయచేసి అందరం లేచి నిలబడదాం, మనం దేవుని సన్నిధిలో నిలబడి ఒక తీర్మానం చేసుకుందాం. నన్ను క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరిచయ్యా, నేను శోధనలో ఉన్నానేసయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన, యవ్వన బిడ్డలు రక్షించబడుటకు సహాయం చేయము. సెల్ ఫోన్నే దేవుడిగా పూజిస్తూ రాత్రి పగళ్ళు నెట్ వెంబడ తిరుగుతూ అశ్లీలమైన దృశ్యాలు చూస్తూ అపవిత్రమైన కార్యాలు చేస్తూ తమ తాము నాశనము చేసుకుంటున్న యవనస్తులను ఈ రాత్రి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల చేయించుదాము. ఉదయ్యా, ఏ యవనస్తుడు సాతానికి బలి కానివ్వద్దు నాయన. నీ ఆకారంలో నీ స్వరూపంలో చేయబడిన ఏ వ్యక్తి నిత్య నరకానికి పోనివ్వద్దయ్యా. నీ ఆశీర్వాదములతో మమ్మను మా స్థలములకు పంపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ చేతులెత్తి ప్రభువుకు సమర్పించుకున్న మీకును ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ధ్వని